अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लो 15वा सूरा, सूरा अन्नहल। अन्नहल अंटे तेनेटीग अनि अर्थम। ई योक्क सूरा मक्काला अवतरिंचिंदी। ई योक्क अध्यायंलो मोत्तं 125 128 आयतुलु अंटे वाक्यालु उन्नायि। ई योक्क सूरालो ముఖ్యంగా ఇస్లామీయ విశ్వాసాల గురించి చెప్పడం జరిగింది। ఇస్లాంలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి। అల్లా మనకి ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడు మన కంటికి ఇప్పుడు కనిపించడు, కానీ ప్రళయ దినం రోజు కనిపిస్తాడు అని। అదే విధంగా మనకి మరణించిన తర్వాత సమాధి జీవితం ఉంటుంది అని, తర్వాత మళ్ళీ ప్రళయ దినం రోజు మనందరం లేపబడతాము అని, మనందరికి దేవుని యొక్క జడ్జిమెంట్ మంచి చెడు పాపం పుణ్యం హరామ్ హలాల్ జీవితాన్ని బట్టి మనందరికి కూడా దేవుడు జడ్జిమెంట్ ఇచ్చి తీర్పు ఇచ్చి స్వర్గం మరియు నరకానికి పంపిస్తాడు, ఆ యొక్క స్వర్గం మరియు నరకాలు అనేవి కూడా ఉన్నాయని। మరి ఇదే కాకుండా అనేకమైన ధార్మిక విశ్వాసాలు, మనం ఉపవాసం, నమాజు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు మరియు అనేక వాటిపైన విశ్వాసాలు పెట్టాలి అని, మరియు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతుల మీద కూడా దేవుడు ఏదైతే పద్ధతులు చెప్పాడో ఆ యొక్క పద్ధతుల మీద కూడా విశ్వాసం పెట్టి అలానే జీవించడం కోసం ప్రయత్నించాలి అని, ఇలాంటి అనేక ఇస్లామీయ విశ్వాసాల గురించి ఈ యొక్క ఖురాన్లోను మరియు ఈ యొక్క సూరాలోని సూరా అన్నహ్లలోను కూడా తెలియజేయడం జరిగింది। మరియు ఈ యొక్క సూరాలో ఇస్లామీయ విశ్వాసాలతో పాటుగా దేవుని ఆధిపత్యం, దైవ వచనాలు అవతరణ, ఖురాన్ అవతరణ కానీ ఇంతకుముందు అనేక కాలాల్లో అనేక ప్రవక్తలపైన అనేక గ్రంథాలు, తౌరాత్, జబూర్, ఇంజీల్ లాంటి అనేక గ్రంథాలు కూడా అవతరింపబడ్డాయని ఈ యొక్క ఖురాన్లోను మరి ఈ యొక్క సూరాలో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి। అదేవిధంగా మృతులను మళ్ళీ లేపబడటం మొదలైన వాటి గురించి ఈ యొక్క సూరాలో నొక్కి చెప్పడం జరిగింది। ఈ సూరాలో 68వ వాక్యంలో తేనెటీగ గురించి ఒక ప్రస్తావన వచ్చింది। ఆ యొక్క పేరునే ఈ యొక్క సూరాకి పేరుగా పెట్టడం జరిగింది। మానవాళికి దేవుని అనుగ్రహాలను ఈ సూరా వివరించింది। తేనెటీగ ఒక తెలివైన ఒక కీటకం, దేవుని ప్రేరణతో అది పనిచేస్తుంది। సృష్టించే అల్లా సామర్థ్యాన్ని తేనెటీగ చాటి చెబుతుంది। అది ఈ యొక్క ఇది సృష్టించే స్వచ్ఛమైన తేనే అల్లా మానవాళికి అనుగ్రహించిన మేలల్లో ఒకటి। తేనెలో మానవాళికి స్వస్థత దాగి ఉంది అని చెప్పడం జరిగింది। ఈ యొక్క తేనె వల్ల అనేక స్వస్థతలు, అనేక రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, ఇంకా అనేక విషయాలు దాగి ఉన్నాయని చెప్పడం జరిగింది। అల్లా సృజనాత్మక శక్తి గురించిన వివరాలు ఈ సూరాలో మనకు అందిస్తుంది। అల్లా ఒక్కడే, అల్లా ఇద్దరు కాదు, అల్లా ముగ్గురు కాదు, అల్లా లాంటిది ఏదీ లేదు, అల్లాతో పోల్చడానికి ఏదీ లేదు, అల్లాతో ఏ బొమ్మను కానీ ఫోటోను కానీ వస్తువును కానీ బాబాలను కానీ తావిజులను కానీ 786లను కానీ చందమామలను కానీ ఎవరిని కూడా అల్లాతో పోల్చలేము, ఇవన్నీ కూడా అల్లా తోటి పోల్చడానికి వీల్లేదు అని ఈ యొక్క సూరా ద్వారా అర్థమవుతూ ఉంది। అల్లా లాంటిది ఏదీ లేదు, అల్లాతో పోల్చడానికి ఏదీ లేదు, అల్లాతో పోల్చడానికి ఎవరూ లేరు, అల్లా లాంటిది ఏదీ లేదు, అల్లా ఒకే ఒక్కడు, అల్లా ఇద్దరు కూడా కాదు, ముగ్గురు కూడా కాదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయనే అందరినీ సృష్టించాడు, ఆయనకి ఆకలి దప్పలు కానీ నిద్ర కానీ ఏది అవసరం లేదు, ఇవన్నీ కూడా ఆయన సృష్టించిన సృష్టిలో వాటికే అవసరం కానీ ఇవన్నీ ఆయనకు అవసరాలు, సృష్టికర్త అయినటువంటి అతనికి అల్లాకి ఇవన్నీ కూడా అవసరం లేదు అని ఈ యొక్క ఖురాన్లోను మరి ఈ యొక్క సూరాలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది। అల్లా ఒక్కడే అని అర్థం చేసుకోవడానికి అనేక వివరాలు ఈ యొక్క సూరాలో చెప్పడం జరుగుతాయి। మరియు ఆయన సర్వశక్తి సంపన్నుడు అని, ఒకే ఒక్కడు అని చాటి చెప్పే వివరాలు కూడా ఈ యొక్క సూరాలో అనేకం ఉన్నాయి। ఈ యొక్క ఖురాన్లోని 16వ సూరా అయిన సూరా అన్నహలలో అల్లా సృజనాత్మక శక్తి సామర్థ్యాలను ఈ యొక్క సూరాల్లో చెప్పడం జరిగింది। మనిషి బహిరంగంగా
వ్యతిరేకతను పాల్పడుతున్నప్పటికీ ఆలోచించే వారికి తమ బుద్ధి వివేకాలను ఉపయోగించే వారికి అల్లా యొక్క సృజనాత్మక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే ఈ వివరాలు స్పష్టమైన నిదర్శనాలని ఉదాహరణలని వారు వీటిని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారు అని అల్లా పట్ల కృతజ్ఞతలు చూపుతారు అని అల్లా అనుగ్రహాలను గుర్తించడానికి వెనుకాడరని ఈ యొక్క సూరాలో అల్లాను నమ్మే వారి కోసం వివరించడం జరిగింది. ఈ సూరా మరియు ఎవరైతే షిర్క్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే బొమ్మలను ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే మరియు సమాధులను భావాలను ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి విశ్వాసాలను ఖండిస్తుంది. మక్కాలోని అరబ్ దేశంలో, అరబ్ ప్రాంతంలోని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మల అరబ్బులను, వారు చేసేటటువంటి షిర్కులను ఉద్దేశించి వారు ఆరాధిస్తున్నవి వారు తమ సొంత చేతులతో తయారు చేసుకున్నవేనని ఈ యొక్క సూరాలో, సూరా అన్నహ్ల 16వ సూరాలో తెలియజేయటం జరిగింది. నిర్జీవమైన ఈ యొక్క ప్రతిమలు లేదా కలపతో చేసినటువంటి ఈ యొక్క ప్రతిమలు ఎలా వీటిని ఆరాధిస్తారు అని ఈ యొక్క సూరాలో అల్లా సుబ్హానహు తఆలా ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు మాట వినని జనమని, పరలోకంలో అపజయం పాలయ్యే జనమని అటువంటి వారంతా, అటువంటి వారేనని తెలియజేయటం జరిగింది ఈ యొక్క సూరాలో. ఈ సందర్భంగా అజ్ఞాన కాలంలోని అనాచారాలను, మూఢనమ్మకాలను మరియు ఆడ శిశువులను సజీవంగా పాతిపెట్టే దురాచారాలను తీవ్రంగా ఖండించింది. ఆడపిల్లలను చంపేటటువంటి వారికి, ఆడపిల్లలను సజీవంగా పూడ్చిపెట్టేటటువంటి వారికి ఈ యొక్క సూరాలో వారిని హెచ్చరించింది. అటువంటి పాపపు పనులు చేయవద్దని, అటువంటి వాటిల్ని మానుకోవాలని ఈ యొక్క సూరాలో చెప్పింది. అంతేకాకుండా అల్లా అనుగ్రహాలను, ఆయన చేసిన మేళ్ళును నిర్లక్ష్యం చేస్తే గనక దేవుని ఆగ్రహం విరుచుకుపడుతుందని గట్టిగా ఈ యొక్క సూరాలో హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సూరాలో ఇబ్రాహీం ప్రవక్త అలైహిస్సలాం గారును ఇక్కడ విధేయతకు, కృతజ్ఞతకు నమూనాగా, ఉదాహరణగా చూపించడం జరిగింది. ప్రజలను ఇస్లాం వైపునకు వివేకంతో మృదువుగా ఆహ్వానించాలని, అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారికి అల్లా సుబ్హానహు తఆలా యొక్క ఖురాన్లో ఆయనకు చెప్పాడు అని చెప్పడం జరిగింది. స్థిర చిత్తంతో పనిచేయాలి అని, అవిశ్వాసుల కుట్రల్ని చూసి నిరాశ చెందవద్దని బోధించడం జరిగింది. అవిశ్వాసులకు వ్యతిరేకంగా సహాయం చేసేవాడు అల్లానే అని, మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సరైన మార్గంలో ముందుకు పోతూ ఉండాలి, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి, ఆయన యొక్క సహాయం దొరుకుతుంది అని, మరి ఇక్కడ ఈ యొక్క దీన్ పని, ఇస్లాం పని, ఖురాన్ పని మనం చదువుతూ ఇతరులకు కూడా తెలుపుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. మనం తెలుసుకుంటూ మనం పాటిస్తూ ఇతరులకు కూడా తెలియజేయాలని ఈ యొక్క ఖురాన్లో, ఈ యొక్క సూరాలో చెప్పడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఈ యొక్క ఖురాన్లో మరియు ఈ యొక్క సూరా 16వ సూరా అయిన సూరా అన్నహ్లలో ఏవైతే ఈ యొక్క వాక్యాలు, ఖురాన్ వాక్యాలు మాకు తెలియజేశారో, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా మాకు అందజేశారో, ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరి మా సోదరి సహోదరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.